నమస్తే వెల్కమ్ టు టీవీ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాలు ఎప్పుడు ప్రేక్షకుల మెప్పు పొందుతాయి ఏపీలో ఎన్నికల వేళ అలాంటి పొలిటికల్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే యాత్ర టూ వ్యూహం సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి అయితే ఆర్జీవీ జగన్ వ్యూహానికి లోకేష్ చెక్ పెట్టడంతో అది కోర్టులో విడుదలకు ఎదురు చూస్తున్న ఖైదీల మాదిరి బయటకు రావడానికి కష్టపడుతోంది ఇక యాత్ర టూతోనే తోనే తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలని చూస్తున్న జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది రాజధాని ఫైల్స్ మూవీ తాజా రిలీజ్ అయిన ట్రైలర్ ఏపీ రాజకీయాల్లో వేడిని రాజేసింది రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం రాజధాని ఫైల్స్ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది ట్రైలర్ విషయానికి వస్తే ఏపీ రాజధాని అమరావతి ఇష్యూ కథాంశంగా సినిమా రాబోతుంది అమరావతి అంశంపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది జగన్ అధికారం కోసం చేసిన ప్రయత్నం యాత్ర టూ అయితే జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులకు చేసిన అన్యాయమే రాజధాని ఫైల్స్ అనేలా సినిమాలు రూపొందాయి అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రాజధాని పట్ల చేసిన హామీలు ఏంటి అధికారంలోకి వచ్చాక చేసిన ప్రకటన లేదు అనే దానిపై కేంద్రంగా మూవీ చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఎటువంటి ప్రమోషన్స్ హాడావుడి లేకుండా మూవీ మేకర్స్ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా సినిమాపై ప్రజలలో ఆసక్తి వైసీపీ నాయకులలో టెన్షన్ మొదలయ్యాయి తాజాగా ట్రైలర్ రిలీజ్ తో కొత్త టెన్షన్ పట్టుకుంది ఇప్పటికే తమ రాష్ట్రానికి రాజధాని లేదని దేశంలో తమ అస్తిత్వంకు సరైన గుర్తింపు లేకుండా పోతుందని పక్క రాష్ట్రాల వారి ముందు రాజధాని లేని రాష్ట్ర ప్రజలుగా మిగిలిపోయాం అనే బాధ ఎమోషన్ నిరుత్సాహంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఫైల్స్తో అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని చూపించనున్నారు అమరావతి కాదు కమరావతి అంటూ రాజధానిని కూల్చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అమరావతిలో జరిగిన విధ్వంసమే మూల కథగా తెరకెక్కుతున్న రాజధాని ఫైల్స్ మూవీని ఏపీలో విడుదల చేయనిస్తుందా అన్న అనుమానాలు లేకపోదు ఎన్నికలకు ముందే రాజధాని ఫైల్స్ ప్రజల ముందుకు వస్తే ఆ సినిమాను ప్రజలు నెత్తిన పెట్టుకుంటే మాత్రం ఇన్నాళ్లుగా ముఖ్యమంత్రిగా నెత్తిన పెట్టుకున్న జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇంటికి పంపడానికి మేము కూడా సిద్ధం అని ఏపీ ప్రజలు సంకేతం ఇచ్చినట్లే అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి రాజధాని ఫైల్స్ విడుదలకు నోచుకుంటుందో లేదో